Hi students, welcome to Ravi's GK channel. Chala manchi information kosam Ravi's GK channel share cheyandi, subscribe cheskondi, alage like comment kuda cheskondi. Chinna gap raavadam jarigindi, aa gap ni bharti chestu ikka nunchi chala important ainatuvanti topics ni current affairs videos roopamlo mana channel lo upload cheyadam jarugutundi. Ee gap anedi naa personal issue point of view lo raavadam jarigindi. Aithe 2023 అక్టోబర్ మంత్ లో జరిగినటువంటి అంటే 14-15 తేదీల్లో అంటే 15వ తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్ లో మన రవీస్ జీకే ఛానల్ వీడియోకి సంబంధించినటువంటి టాపిక్స్ లోంచి కానీ రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లోంచి కానీ మనం పెట్టిన పీడిఎఫ్స్ లోంచి కానీ మోడల్ పేపర్స్ లోంచి కానీ అద్భుతంగా ప్రశ్నలని అడగడం జరిగింది. ఎంత అద్భుతం అంటే ప్రాజెక్టు టైగర్ కి సంబంధించిన ఉత్సవాలు ఎక్కడ ప్రారంభించబడినవి అన్నది మన వీడియోలోంచి రావడం జరిగింది, సారీ మన పీడిఎఫ్ లోంచి రావడం జరిగింది. అది నమస్తే తెలంగాణలో నేను రాసిన ఆర్టికల్. అలాగే మనకి ఆదిత్య L1 లో PAPA అబ్రివేషన్ మన దాంట్లోంచి, ఆస్కార్ అవార్డ్స్ మీద వచ్చినటువంటి రెండు ప్రశ్నలు మనం పెట్టినటువంటి పీడిఎఫ్ లోంచి రావడం జరిగింది. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో మనకి 10 ప్రశ్నలతో ఒక పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ఆ పీడిఎఫ్ లో గవర్నమెంట్ ప్రారంభించిన 75-25 ఇనిషియేటివ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అన్నది డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే అజేయ వారియర్ విన్యాస పుస్తకాలు రచయితలు మే నెలకి సంబంధించి వీడియోస్ లో ఈ అజేయ వారియర్ ఒకటి, అలాగే పుస్తకాలు రచయితల్ని కూడా పెట్టడం జరిగింది. అది కూడా డైరెక్ట్ గా మనకి రావడం జరిగింది. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అన్ని కూడా మన వీడియోస్ లోంచి రావడం జరిగింది, మన పీడిఎఫ్ లోంచి రావడం జరిగింది. అందుకే మన రవీస్ జీకే ఛానల్ ని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అలాగే దాంతో పాటుగా మన పీడిఎఫ్స్ కోసం మీరు రవీస్ జీకే ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో కూడా చేరండి. 9110762187 అనే నంబర్ కి మీరు మెసేజ్ చేస్తే నేను మీ మొత్తం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను. అదేమిటంటే హెరిటేజ్ స్కూల్స్ ఇది ఒక చిన్న జాతీయ అంశము. ఈ జాతీయ అంశాన్ని సింపుల్ గా మనం చూసుకుందాం. వారసత్వ పాఠశాలలు, ఇది ఏమిటి అన్నది ఒక్కసారి చూసేద్దాం మనం. వారసత్వ పాఠశాలలు హెరిటేజ్ స్కూల్స్ అంట 2023 అక్టోబర్ 25వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే పెమా ఖాండు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు అక్టోబర్ 25న ఆ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు ఆ రాష్ట్ర పరిధిలో ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలని వారసత్వ పాఠశాలలుగా లేదా హెరిటేజ్ స్కూల్స్గా మారుస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు అంటే 1947 కంటే ముందు ఆ రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన పాఠశాలలని హెరిటేజ్ స్కూల్స్గా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. అలా మారుస్తూ వాటిలో మౌలిక సదుపాయాల కల్పన పైన ప్రధానంగా దృష్టి సారిస్తారు. అంటే టాయిలెట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే సిట్టింగ్ బెంచెస్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటుగా ఆ పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఎవరు స్థాపకులు, ఎవరు దాని ఫౌండరు అన్న డీటెయిల్స్తో ఈ హెరిటేజ్ స్కూల్స్లో ఒక మ్యూజియంని కూడా నెలకొల్పనున్నారు. ఒక మ్యూజియం ఆ పాఠశాల చరిత్రని ప్రస్తుత తరానికి తెలియజేయడం కోసం ఒక మ్యూజియంని కూడా ఆ పాఠశాలలో నెలకొల్పుతున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది.
ఈ ప్రకటన ఏ సందర్భంగా జరిగింది అంటే 1946లో ఆ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక పాఠశాల. ఆ పాఠశాల పేరు ఏమిటంటే ప్రభుత్వ సెకండరీ పాఠశాల. అది అరుణాచల్ ప్రదేశ్లోని పాసీఘాట్ దగ్గరలో బాలెక్లో ఉంది. ఆ బాలెక్లో ఉన్నటువంటి ఆ పాఠశాల ప్రస్తుతము 75 సంవత్సరాల ఉత్సవాలని జరుపుకుంటుంది. అంటే ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్, దాన్ని ప్లాటినం జూబ్లీ ఉత్సవాలని జరుపుకుంటుంది. ఆ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల కారణంగా ఆ అకేషన్కి ఈయన హాజరయ్యి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు హాజరయ్యి ఆ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వాహకుల యొక్క అభ్యర్థన మేరకు ఆ పాఠశాలతో పాటుగా 1947 కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పాటు చేయబడిన అన్ని పాఠశాలలని వారసత్వ పాఠశాలలుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రము 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడింది. 15 ఏళ్లలో అంటే 1987లో రాష్ట్ర హోదా పొందింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో రాజధాని పెద్ద నగరము ఈటానగర్. అలాగే ఈ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పార్నిక్. ఈ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో సూర్యుడు ఉదయించే దేశం, సారీ సూర్యుడు ఉదయించే రాష్ట్రం, మొదటగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అలాగే ఈ అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 60, అలాగే లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానము 1 ఉంది. లోక్సభ స్థానాలు 2, అవి అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ అని 2 నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ, అరుణాచల్ ప్రదేశ్ తూర్పు. ఈ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ 2 నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు బీజేపీయే గెలిచింది.